పక్కనాడి కావమని దశరథ మహారాజు ముగ్గురి భార్య తెచ్చుకొని అంతరీతిలో తిరుగుతున్నాడు మహాప్రభు రథం మీద. అంతరీతిలో తిరుగుతున్నాడు మహాప్రభు. ఆ దేశంలో ఒకనాడు కలమని రథము చీర జారిపోయిందని మహాప్రభు చీర జారిపోయింది. రథం చీర వాళ్ళు మా కైకి చూసింది. అయితే ఉన్న వాళ్ళు ఇద్దరు చూడలేదు. కైకి చూసి ఈ చీర ఉడిపోతుంది, రథం పడిపోద్ది, రథం చక్రం ఉడిపోతుంది, పడిపోద్ది, అందరూ చచ్చిపోతాం. అలాగే ఆయన ఈ కైక చెట్టుకునే అలా చీరలో పెట్టింది మహాప్రభు రథానికి. అయితే ఒకరు అంటారు కదా చెట్టు పెట్టారు, ఒకరు అంటారు మహాప్రభు. నేను చెప్తారు రోజు చెప్తారు కదా ఉంగరం పెట్టింది ఒకరు అంటారు, చిట్టు ఏడు పెట్టిన ఒకరు అంటారు. ఈ మరి దశరథుడు చూసి కై కానీ కలగాల కోరుకోమన్నాడు మహాప్రభు. ఏమండి ఇప్పుడు నేను కోరిన వరం నాకు అవసరం చెడు కోరుతానన్నది మహాప్రభు కైక. అయితే ఆయన అదే సమయంలో ఈ కైక ఎప్పుడు కొరుకున్న వరం మాకు అయినా చెప్పండి మహాప్రభు. నేను కైకమ్మ మహాప్రతిభ కాబట్టి రథము చక్ర ముడిపితే ఏది మహాప్రభు కోరుకుంటున్నాను. అదే సమయంలో ఆ మాటలు ఉండిపోయింది మహాప్రభు. ఆ రామలక్ష్మి వన దమ్ములుగా అవి వచ్చి పుట్టాలి కాచుకున్నారు కదా. అవి వచ్చి పుట్టాలి కాచుకునేటప్పుడు బ్రాహ్మడు అవి వచ్చి పరిపాలన చేసినప్పుడు బ్రాహ్మడు పుట్టదే అని చెప్తాను చూశాడు దశరథుడు. అందరు చూస్తాడు మహాప్రభు. ఏటి రాముడు పట్ల తక్కువని అందరూ బయటలు వెళ్తున్నాడు మహాప్రభు. అదే సమయంలో కైకే పెంపుడు మందరు విగన్ అంటారు మహాప్రభు. కైకి మందరు విగన్ని ఎలాగొచ్చిందో మాకు వైరా చెప్పని మహాప్రభు. ఇక్కడ రథమశైల జారిపోతే ఏలు పెట్టినప్పుడు నలగన్నా నలగాల ఇలగన్నా ఎరగాలగా ఎక్కడికో ముందుకు పోతున్నారు కాదండి. ఎరగలేదు నలగన్నా నలగాల ఇరగన్నా ఎరగలేదు. ఎరగలేదు దశరథ ఎప్పుడు మెచ్చుకున్నాడు అప్పుడు మెచ్చుకుని నీకేం కాదు కొడుకోమన్నాడు దశరథ. మహాప్రభు గురువు గారు ఒకనాడు కాలమందిని దశరథ మహారాజు భార్య కైకమ్మ దేవి దేవలోకం రాక్షసులు కలుపుకుని దేవేంద్రుడు కలుపుకుని దశరథ మహారాజు యుద్ధానికి వెళ్ళి ఓడిన మహాప్రభువు
యుద్ధానికి వెళితే ఒళ్ళాగో మరి కొంతకాలం యుద్ధం జరిగిన తర్వాత దశరథ మహారాజు ముద్దులని కైకమ్మ దేవిని ఎండబెట్టి తీసుకెళ్లి ఓడిన మహాప్రభు మరి అక్కడ రాక్షసుల మాయలోను ఒక రథమశేల ఓడి మీకు వేసేరని మహాప్రభు ఎవరు అయితే మరి కొంత దూరం ముందుకు వచ్చిన తర్వాత రథమశేల చూస్తే కాపాడలేదండి మహాప్రభువు రథమశేల కాపాడకపోతే తన సిటికినేలు ఏలు కైకమ్మదేవి అన్ని చెప్పారు మరి ఇరగలేదు నలగన్నా నలగలేదు కైకమ్మదేవికి అయితే చెప్పని ఇరగన్నా ఇరగలేదు నలగన్నా లేదు అయితే నువ్వు ప్రాణం కాపాడావు కాదు ఓ దేవి నీ ప్రాణమే కాదు మా అందరు ప్రాణం కాపాడావు కాబట్టి రెండు వరములు ఇస్తున్నానని మహారాజు చెప్పిన చెప్పలేండి చెప్పు చెప్పని మళ్ళీ చెప్తాను మీరు చెప్పింది బాగా చెప్పని మరి చెప్తారా అయితే ఇప్పుడు ఎరగన్నా ఎరగలేదు నలగన్నా ప్రతివ్రతం అన్నారు కదా అలాగే అయితే దానికో కారణం ఒకటి ఉందండి మహాప్రభు అవలంగ మహాముని అని ఆ ముని కైకమ్మదేవికి కైకే దేశంలోను ఈవిడికి చిటికినేలు నీది ఇనపరాటు అయిపోగలిగని ఆయన వరం ఇచ్చాడండి మహాప్రభువు అవలంగ మహాముని కైకమ్మకండి అయితే ఏమండి గురువు గారు ఇప్పుడు నా చిటికినేలు ఇనపరాటు అవ్వలేదని చాలా బాగా తీరిగ్గా అడిగిందండి మహాప్రభువు అయితే నీ టైం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడే వినపరాటు అవుతుందన్నాడని మహాప్రభువు అందుకే ఆ సమయంలో ఏలు పెట్టి ఆపగలిగిందని మహాప్రభువు పాడు 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ 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 శ్రీరామ రామ రామ శ్రీరామ రామ 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 రామ